చూశాం ముందుగా చూస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికీ జై శ్రీరామ్. నిజానికి అఖండ సినిమా నేను ఎప్పుడో 10-15 ఏళ్ళ కింద చూసిన నాగేశ్వర సినిమా మళ్ళీ మొన్న చూసిన. అందరూ బాగుంది బాగుంది అంటే చూద్దాం అని చెప్పేసి మా దోస్తు కథం తోలకపోతే పోయా చూడడం జరిగింది. సినిమాని చాలా బాగుంది ఎందుకంటే హిందువుల మనోభావాలు ఎంత దెబ్బతిన్నాయో ఆ దెబ్బలకు తాళజాలక ఒక హిందువు హిందూ అభిమాని ధర్మం పట్ల ఉన్నటువంటి నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి బోయపాటి శ్రీను ఆ డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో మరి నందమూరి బాలకృష్ణ గారు చేసినటువంటి నటన ఏదైతే ఉందో అది నటన కాదు నిజానికి ధర్మానికి ప్రతీక అని చెప్పొచ్చు. నిజానికి ఆయన నందమూరి తారక రామారావు గారి ఇంట్లో నుంచి వచ్చినటువంటి ఈయన అతని కూడా భక్తి శ్రద్ధ దేవుడంటే అభిమానం భయం ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి హిందువులకు జరుగుతున్నటువంటి అన్యాయాలు చూడలేక ఈ సినిమా కూడా ఆయన ఒప్పుకోవడం జరిగింది. దానికి ప్రాణం పెట్టి జీవించడం జరిగింది. నిజానికి అఘోరాలు తలుచుకుంటే ఎంతవరకైనా పోవచ్చు ఎంతవరకైనా పోతాం. వాళ్ళు తలుచుకుంటే ఎవరు ఆగలేం మనం. ఇప్పటికైనా ధర్మం పైన పేడ జల్లడము బంద్ చేయండి. ధర్మానికి విరుద్ధంగా ఏది చేయకండి. హిందూ అనేది మతం కాదు అదొక ధర్మం. భారతదేశంలో ఎంతో ఎన్నో లక్షల సంవత్సరాలు యుగాలు అప్పటి నుంచినటువంటి సనాతన ధర్మం ఇది. మొన్న అంటే అందరు తెలిసిన విషయమే బెంగళూరులోనో పూణెలోనో సాధువుల పైన అరాచకం వాళ్ళని కొట్టి చంపడం జరిగింది. మరి ఆంధ్రలో గుళ్ళు కొలవడం జరిగింది. గుళ్ళు మామూలుగా కాదు. నిజానికి ఆ సినిమాలో బాలకృష్ణ డైలాగ్ చెప్తారు గుడి కట్టింది మామూలుగా కట్టలేదు వేద మంత్రాల మధ్యన శక్తి నింపి ఎన్నో విధాల దానికి ధర్మబద్ధంగా అన్నట్టు చేసినటువంటి గుడి అది. నిజానికి అలా ఉంటుంది గుళ్ళు కట్టడం ఏదో ఆశమాషి కాదు శక్తి నింపుతారు అందులో వేద పండితులు. అలాంటి గుళ్ళని కులగొడితే హిందుల మనోభావాలు దెబ్బతిన్నాయా. నిజానికి చాలా బాగుంది సినిమా. ఇలాంటి సినిమాలు భావితరాలకు ఉపయోగపడతాయి. ఇలాంటి సినిమాలు కూడా సినిమా డైరెక్టర్లు సినీ రంగంలో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ ఇలాంటి సినిమాలు తీయండి. ఎందుకంటే మన పురాతనాలు పురాణాల్లో అఘోరులు అంటే ఎవరు సాధువులు అంటే ఎవరు సన్యాసులు అంటే ఎవరు ఋషులు అంటే ఎవరు మునులంటే ఎవరు ఇవన్నీ చెప్పడం ద్వారా వీళ్ళు ఇలా ఉండేవారు వీళ్ళు అలా ఉండేవారు మన దేవుడు వీళ్ళు మన సనాతన ధర్మం గురించి మన దేవి దేవతల గురించి చెప్తే మన పిల్లలు కానీ భవిష్యత్తులో ఉండేటువంటి వచ్చేటువంటి పౌరులు కానీ ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్క విషయం పాట చిన్న చూపే ఏదో ఒక పండితం అంటే చిన్న చూపే అంటే హిందువులు అంటే ఏదో ఆశమాష అయిపోయి అందరికి. సినిమాలు బాలకృష్ణ గారు ఎలా యాక్ట్ చేశారు మీకు ఎలా అనిపించింది? ఆయన యాక్టింగ్ చెప్పనీకి రాదు. అది రెండు కళ్ళతో చూస్తే తప్ప అది మన నోటితో చెప్పే అవసరం లేదు. అప్ప చూసి ఆనందించాలి. చూస్తే మాత్రం కంపల్సరీ నరాలు ఎట్టేస్తాం ఉప్పొంగిపోతాయి. అసలు అది ఆ పద్య ఉన్నటువంటి ఆ యొక్క ఆ కథలో ఉన్నటువంటి సారాంశము అది అబ్బా అది నా చెప్పనలవి కదబ్బా తనవి తినది అది ఎంత అంతులేనిది. ఆయన నటన ఆ బాలకృష్ణ గారి నటన ఫస్ట్ అతను వస్తాడు కాకపోతే ఆయన తర్వాత పాప వెళ్ళి అక్కడ పడి ఆ రక్తం సుక్క బొట్టు అక్కడ పడి ఆ తర్వాత ఇతను రెండవ బాలకృష్ణ రావడం అనేది అప్పటి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయింది సినిమా. ఎలా అనిపించడం ఏంది అఘోరలు అంటే నిజంగా ఇలా అనుకుంటే నిజానికి ఇంత పూనకం వస్తుందా
అంటే వాస్తవానికి అఘోరలు దాల్చుకుంటే సేమ్ అలానే అయితే అఘోరలు దాల్చుకుంటే చేయని పని అంటే ఏం లేదు వాళ్ళకు ఇది చిన్న అది పెద్ద కాదు హిందూ మతాన్ని ఎవరు దేశించిన కూడా ఫలితం ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఉంటుందనే ఒక సందేశం ఇది ఈ సినిమా నిజానికి అఘోర అంటే తలుచుకుంటే ఇలానే ఉంటుంది సినిమాలో ఫైట్లు అంటే నిజానికి అది అబ్బా అసలు చెప్పనలవి కాదు ఈ ఫైట్ నిజంగా అఘోరకు కోపం వస్తే ఆ క్రోధాన్ని మనసులో దాచుకోకుండా బయటికి తీస్తే ఎలా ఉంటుందో అంత ఘోరంగా ఉందప్ప ఫైట్ ఆ గుట్టకమేంది ఆ కథ ఏంది వాయప్ప జప్ప జప్ప అసలు ఎంటక అనే చిక్క అయిపోతుంది నరాలు అని చిన్న దుక్కి కాబట్టి నేనే చేస్తున్నా ఫైట్ అని అనిపిస్తుంది అలా ఉండదు ఫైట్ నిజంగా వాస్తవానికి అయితే అఘోరల కోపం వస్తే మాత్రం వాళ్ళు పచ్చి మాంసాన్ని పీక తినే రకం అది దలుచుకుంటే దైవాలకు అనుగుణంగా ఉన్నవాని ఏమనరు దైవ దూషణ చేసేవాని ఏమో చేసిన మాత్రము వదలరు ఇది మాత్రం వాస్తవం నిజంగా ఫైట్ అబ్బా ఆ శూలం పట్టుకొని వస్తుంటే ఒక సింహం వస్తున్నట్టు ఆ ఇంకోటి అలా రెండు ఎడ్లు ఉన్నాయి ఏంటి ఇంత తెల్లయి అంటే ఆంధ్రలో గిత్తలు అంటారు మాకు తెలంగాణలో కోడెలు కోడెలు అంటారు ఎడ్లు ఎట్లా వస్తుంటాయినా సామె రంగ అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వస్తుంటే అబ్బా అసలు ఆ డైరెక్షను ఆ లెక్క ఆ ఎడ్లు ఏ విధంగా వస్తున్నాయో కోడెలు బాలకృష్ణ అవి నడుస్తుంటాం అట్లా ఉన్నాయి ఒకప్పుడు బాలకృష్ణ ఫైట్ చేస్తుంటే సింహాన్ని చూపించేది సింహం కొట్టేట్టు అని చెప్పేసి కానీ ఆ ఎడ్లు వస్తుంటే సింహం మర్చిపోయినాం ఇదేంద్ర నాయన అని చెప్పన్నాడు కండలు ఉండలు ఇట్లా కదులుతుంటే బాలకృష్ణ అట్లా కదులుతాయి అని నిజంగా ఫైట్ కానీ తీసుకపోయి అంటే ఇంకోటి ఇంట్లో ఒక చూపించి చూసినావా దొంగసాములు దొంగసాములు అనుకుంటారు అటు దొంగసాము ఓం తస్సత్ ఓం తస్సత్ అని చెప్పాడు ఎంతమంది వాడు ఏం చేసి మైనింగ్ కోసం దాన్ని అరాచకాలు చేసిన వాడు వాని సాగు ఘోరం కానీ శ్రీకాంత్ నటన కూడా సూపర్ అతే అతను కూడా ఈ విధంగా ఉన్నారు చెడు చేసేవాలి అనే ఉద్దేశం అలాంటి వాళ్లకు ఇలాంటి వాళ్ళు బుద్ధి చెప్పడం అనేది వాస్తవం ఎందుకంటే ఉంటారు కదా ఒక సామెతన ఒకటి శాస్త్రంలో ఉంది భగవంతుడు అనేవాడు యుగానికి ఒకడు పుడతాడని మరి ఆ భగవంతుడు అనేవాడు పుట్టొచ్చు ఈ యొక్క దరిద్రాలన్నీ చూడలేక ఆ స్వామి వారు పుట్టొచ్చు ధర్మ సంస్థాపనార్థ సంభవామి యుగయుగి అని ఒక ఆ ధర్మాన్ని కాపాడడానికి భగవంతుడు ఏ రూపకంగానే రావచ్చు చెప్పలేము ఈ బాలకృష్ణ ఈ బోయపాటి సినే ఈ సినిమా ద్వారా మనందరికి ఒక సంకేతం పంపించినటువంటి భగవంతుడే కావచ్చు దేవుళ్ళే కావచ్చు తద్వారా ఇప్పటికైనా హిందువులు చైతన్యం కానీ ధర్మాన్ని కాపాడుకొని సనాతన ధర్మాన్ని రక్షించుకుందాం మన గుళ్ళ దగ్గర కానీ మన దేవుళ్ళ పైన కానీ కారు కూతలు పిచ్చి కూతలు పూసే వారిని తరిమి తరిమి కొడదాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ప్రపంచానికి శివుడు ఆధారం శివుని ఆత్మ లేని సీమైన పుట్టదు ఆ శివుడు ఆ బోయపాటి సీనుకు ఆ బాలకృష్ణ గారికి ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి ఆ ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి వాళ్ళు ఆ సింహ చేయడం జరిగింది ఈ విధంగా జనాల్లోకి రావడం జరిగింది సినిమా హాల్లో ఫైట్ కానివ్వండి తన డైలాగ్స్ కానివ్వండి జై బాలయ్య అని చెప్పి వెనుక నుంచి యువకులు ఒకటే నినాదాలు ఏందప్ప సినిమా అంటే ఇలా ఉంటుందా అని వాస్తవానికి యువకులు సినిమాల వల్ల చెడిపోతారు సినిమాల వల్ల మంచి అవుతారు అంటే నిదర్శనం సినిమాని ఎన్నో సినిమాలు గింతి తగ్గ డ్రెస్ వేసి గింతి తగ్గ డ్రెస్ వేసి అడ్డమైన సినిమా చేసి పిల్లల్ని చెడగొట్టే కంటే ఇలాంటి సినిమాలు తీసి ధర్మాన్ని కాపాడేటందుకు మార్గంలో నడిపించే ఇలాంటి సినిమాలు తీస్తే యువకులు బాగుపడతారు యువకులకు తెలుస్తుంది ఇలాంటి సినిమాలు చిన్నపిల్లలు అని చూడొచ్చు కుటుంబం మొత్తం కలిసిపోయి చూడొచ్చు ఏదో పంచిమాల సినిమాలకు తోలుకోపోయాక ఇలాంటి సినిమాలకు కుటుంబంతో సహా అందరు ఇలాంటి చూడండి
బాలకృష్ణ గారి నటనలో బోయపడిసిన దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ యొక్క అఖండ సినిమా చాలా బ్రహ్మాండం అబ్బా. అఖండం, అమోహం, అద్వితీయం, అసలు చెప్పనలవి కాదు. సూపర్ గ్రేట్ సినిమా జయ శ్రీరామ్.